ఆడపడుచు. ఆడు పట్న పోడే, పైగా డబ్బున్నోడు. డబ్బున్నోడికి కోరికుంటది గానే పేముండదే. ఒకవేళ ఉన్నా అది కేవలం ముసుగు మాత్రమే. అది తీసేసాడనుకో, నువ్వు తట్టుకోలేవే. చాలా భయంకరంగా ఉంటదే. నేను ఊరోని, పైగా నిన్ను లైకింగ్ చేస్తున్నాను. నేను చెప్పేది నువ్వు నమ్మినా నమ్మకపోయినా చెప్పడం నా బాధ్యత, కాపాడడం నా కర్తవ్యం. నిన్న అప్పుడు మా అబ్బాయి గారు ఆశయం. పొట్టుని పైన గట్టి మాట చెప్పినవు రాంజి. సామంతి, ఆడు కంటకో అమ్మాయితో చెంట కట్టే జల్సరాయుడు, నమ్మించి మోసం చేసే కాసాయుడు. చూడు సామంతి, ఆడదంటే దేవత, పెన మీద మడతా అని చెప్పేసరికి ఐసైపోయావేమో. ఆడదంటే ఆడికి దేవత కాదే, బాబులుగేమో. కసాపిస నమ్మలే, కసమంతా మింగి పుసుక్కున ఉమ్మేసే కసక్కు బ్యాచే. ఏదో ఒకరోజు పేం పేరు తో పేరు చెప్పి పువ్వులా ఉన్న నిన్ను కాస్త కాలు కిందేసి నలిపేస్తాడే. అప్పుడు నువ్వు సెడిపిన బొట్టుని, సెదిరిన జుట్టును చూసుకుంటూ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏడ్చుకుంటూ అలా శూన్యంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు మనసు మార్చుకుని నా దగ్గరకు వచ్చినా నేను మాత్రం ఒప్పుకోను, జాగ్రత్త. నమ్మితే నాశనమయ్యేది నువ్వే, ఆడితో ప్రేమాయణం సాగితే నష్టపోయేది నువ్వే. ఆడి మాటలు నమ్మితే ఆడి చేతుల్లో నలిగిపోతావు, జాగ్రత్త. మన లెక్క తప్పదే, మన గెస్ ప్రకారం ఈ పాటికి రావాలి. ఎందుకు లేట్ అవుతుందబ్బా? That's Madan. Chipta. Ee roju final touch. ఏమండి పైనుంటారా? ఏమండి 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 ఏమండి
ఏమండి ఏమండి కనిపించట్లేదేంటి? ఎక్కడికెళ్ళుంటారు? తాతా, ఏమిటమ్మా? ఈ ఇంట్లో పట్నం నుంచి వచ్చిన బాబుగారు ఉండాలి, మీరు చూసారా? పొలం గట్టుకెళ్ళారమ్మా. గట్టు దిక్కుక అక్కడికెళ్ళుంటారు. ఏమండి, మీకోసం బంగ్లాకి వెళ్ళాను. ఇక్కడేం చేస్తున్నారు? అడుగుతున్నాను కదా, మాట్లాడరేంటి? నాకోసం నువ్వు బంగ్లాకి ఎందుకు వెళ్తావు? నీకు పనుంది కాబట్టి నువ్వు వెళ్తావు. బత్తాయి పళ్ళంటే ఇష్టమన్నారు కదా, అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇవ్వడానికి వచ్చావా, ఇచ్చి వెళ్ళడానికి వచ్చావా? రెండును. రెండు నాకు అక్కర్లేదు, ఒక్కటే కావాలి. ఆ ఒక్కటి చెప్పు. ఏంటండి ఈరోజు అదోలా మాట్లాడుతున్నారు? ఏమైందండి, ఒంట్లో బాగాలేదా? నాకు కాదు, మా అమ్మకి. ఏమైందండి? నా మీద బెంగ పెట్టుకుంది, అర్జెంటుగా నన్ను చూడాలంటుంది. వెళ్ళండి. వెళ్ళమంటావా? వెళ్ళిపోమంటావా? అంటే వెళ్ళమంటావా చెప్పు. మా అమ్మని మా నాన్నని వదిలిపెట్టి ఇన్ని రోజులుగా నేను ఇక్కడే ఎందుకుంటున్నానో తెలుసా నీకు? నాకేం తెలుసండి? తెలీదు. నీకు ఏమీ తెలీదు, తెలిసినా నువ్వు చెప్పవు. నా వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను ఇంకా ఈ ఊర్లోనే ఎందుకుంటున్నానో నీకు తెలీదు. ఆ బుల్లె బైకర్ని నేర్పిస్తుంటే ఏ సంబంధం లేని నేను వాణ్ణి ఎందుకు కొట్టానో నీకు తెలీదు. నాకు పండ్లంటే ఇష్టమని ఒక్క మాట, ఒక్క మాట చెప్పగానే ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? ముందు అది చెప్పు. బంగ్లాలో నువ్వు చేయాల్సిన పని ఎప్పుడో పూర్తయిపోయినా ప్రతిరోజు నువ్వు బంగ్లాకి ఎందుకు వస్తున్నావో కనీసం అదైనా చెప్పు. ఒంటరిగా ఉంటున్నారు, ఊరు కాని ఊరు, ఏదైనా సహాయం చేద్దామని. నాకు సహాయం చేయడానికి నువ్వెవరు? మౌనం అర్థ అంగీకారమని నాకు అర్థమవుతుంది చామంతి. చూడు, ఇంత జరిగా కూడా ఇంకా ఎందుకు చామంతి? మనసులో మాట మనసులోనే దాచుకుని బాధపడుతున్నావు చామంతి. చెప్పు చామంతి, నేనంటే నీకు ఇష్టం కదా? చామంతి, నాటకాలు ఆడుతుంది నేను కాదు మీరు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి మాట్లాడేది నేను కాదు మీరు. మీ నిజస్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు.
కొంపదీసింది మన గురించి నిజం తెలిసిపోయిందా? నో ఛాన్స్. ఏమైంది చామంతి నీకు? నిన్ను తాకి తప్పు చేశానా? మీ గురించి నాకేమి తెలియదు అనుకోకండి. ముందు చూస్తారు, నవ్వుతారు, తర్వాత మాట మాట కలుపుతారు, ప్రేమిస్తున్నానంటూ వెంట పడతారు, తీరా పెళ్లి మాట వచ్చేసరికి మొహం చాటేస్తారు. మీ పట్నం వాళ్ళంతా ఇంతే, మా పల్లెటూరు వాళ్ళు మీలాంటి వాళ్ళనే నమ్ముతాం, నిన్ను మోసపోతాం. ఇక చాలు, మీరెవరో నేనెవరో. ఏదో తేడా కొట్టింది. చమంతి, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనంటే నీకు నిజంగానే ఇష్టం లేదా? ఉంది, మీరంటే ఇష్టం, కానీ నేను మిమ్మల్ని నమ్మను. మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో మీకే తెలీదు. ఎవరు చెప్పారు చామంతి? నా గురించి నీకు తెలీదా? ఇన్ని రోజులు మన పరిచయంలో ఏనాడైనా నేను నీతో తప్పుగా ప్రవర్తించానా? నేను ఆడదాన్ని అమ్మలా చూస్తానే కానీ ఆట బొమ్మలా చూడండి చామంతి. నీ స్వచ్ఛమైన ప్రేమని కావాలనుకున్నానే తప్ప నీ అందాన్నో నీ శరీరాన్నో కాదు. నీతో జీవితాంతం కలిసింటే నా జీవితం బంగారు బాట అవుతుందని ఆశపడ్డాలి తప్ప నాకు ఏ దురుద్దేశం లేదు చామంతి. నన్ను నమ్ము. ఎన్ని చెప్పినా నేను నమ్మను. మీలాంటి వాళ్ళకి ప్రేమించడానికి ఒకరు, పెళ్లి చేసుకోవడానికి మరొకరు ఎంతమందైనా ఉంటారు, కానీ మాలాంటి వాళ్ళకి పెళ్ళైనా ప్రేమైనా చావైనా బతుకైనా ఒక్కరితోనే, అది ఇష్టపడ్డ వారితోనే. ఆ ఒక్కరు మీరు కాలేరు. అంటే నా మీద నీకు నమ్మకం లేదా చామంతి? ఇష్టం ఉంది అంటే నమ్మకం లేదన్నమాట. చెప్పు చామంతి, నా ప్రేమ స్వచ్ఛమైందని నీకు తెలియాలంటే నేను ఏం చేయాలి? నువ్వే నా ప్రాణం అని చెప్పాలంటే నేను ఎలా నిరూపించుకోవాలి చామంతి? మీరు నిరూపించలేరు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. అవుతుంది, అయి తీరుతుంది. నేనంటే ఇష్టం అని చెప్పా. నువ్వు ఇష్టపడేవాడికి నీ మీద ఉన్న ఇష్టమెంతో ఇప్పుడే తెలిసేట్టు చేస్తాను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను ఈ క్షణమే నిరూపిస్తాను. రా. ఎక్కడికండి? చెప్తాను, రా. ఎవండి? ఎక్కడికో చెప్పండి. ఎక్కడికండి?
ఏం గోపాల్, తొందరపడ్డానా? ఆవేశమే అనుకో, ఆలోచనే అనుకో, నన్ను నా ప్రేమను నిరూపించుకోవడానికి నాకింతకంటే మార్గం కనిపించలేదు. నేను తప్పు చేశాను, ఒక తప్పు కాదు రెండు తప్పులు చేశాను. మీ అక్క అనుమతి లేకుండా తన్ని ప్రేమించాను, నీ అనుమతి లేకుండా తన మెళ్ళలో తాళి కట్టాను. నన్ను క్షమించు గోపాల్. చమంతి, నీ మీద నా ప్రేమతో ఇప్పుడైనా తెలిసిందా? కానీ నా మీద నీ ప్రేమతో నాకు తెలీదు. నా మీద నీ ప్రేమ నిజమేనని భ్రమపడ్డాను, నిజం కాదని తెలిసి నీ దగ్గర తొందరపడ్డాను. ఇక చెప్పాల్సింది నువ్వే చమంతి. నా మంచితనం, నా గొప్పతనం నేను ప్రూవ్ చేసుకోవాలని ఇలా చేయలేదు చామంతి. నిన్ను ప్రేమించాను, జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని చెప్పడానికి ఇలా చేశాను. ఇప్పటికైనా నీకు నా మీద నమ్మకం లేకపోతే ఆ తాడి తెంచిపడే. ఆ పక్కన పాప ఓకే, మరి కత్తిడాలు ఏవమ్మా? ఓహో, మోడర్న్గా చేత్తో కరాటే చేద్దామనుకున్నావా?